హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా అలాగే గ్రహపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లలితాదేవి ఉపాసకులు ప్రత్యంగిర ఉపాసక రత్న వైవి శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఎంతోమంది కాలర్స్ కూడా మన కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. మరి దానికంటే ముందుగా కూడా మీ ఆధ్వర్యంలో జరిగే హోమ విశేషాల గురించి తెలియజేస్తానమ్మా. నాకు రేపు ఉదయం మనం చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే శని యొక్క బాధలు పడలేకుండా ఉన్నాను, శని దోషాలని చాలా ఇదవుతున్నాను అని చాలామంది చాలా విధాలుగా బాధలు పడుతుంటారు. అందులో ముఖ్యంగా కూడా రేపు చాలా అద్భుతమైన రోజు కాలభైరవ అష్టమి, చాలా విశేషంగా కూడా కాలభైరవుడి యొక్క అనుగ్రహానికి కలగటానికి కాలభైరవుడు పుట్టినరోజు కూడా రేపు, అంటే భైరవ అష్టమి చాలా విశేషమైంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రేపు చాలా అద్భుతంగా నా పీఠంలో విశేషమైన హోమాలు నిర్వహించబడుతున్నాయి. ఎందుకంటే అష్టమి శనివారం కష్టాలు తొలగటానికి అవకాశం ఉంది, కష్టాల కడల నుంచి బాధపడే వాళ్ళ కోసం ప్రత్యేకంగా రేపు నా యొక్క ఆధ్వర్యంలో విశేషమైన హోమాలు నిర్వహించబడుతున్నాయి. ఎందుకంటే ఎటువంటి జటిలమైన సమస్య ఉన్నా, ఇందులో వివాహం కాక లేదా ప్రతిబంధకాలు కొన్ని కొన్ని ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం తల్లి, వాళ్ళు కొంతవరకు కూడా మామూలు వాళ్ళల్లో వాళ్ళే కొంతవరకు మానసిక రుగ్మతలతో చాలామంది బాధపడుతుంటారు. అటువంటివి అన్నీ కూడా ఎటువంటి సమస్య ఉన్నా తొలగటానికి రేపు నా ఆధ్వర్యంలో విశేషంగా కూడా చక్కగా కూడా కాలభైరవుడికి హోమం, అలాగే ఈ యొక్క పాశుపత శని పాశుపత రుద్ర హోమం ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉద్యోగ పాశుపత హోమం ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. అమ్మ ఎవరైనా పాల్గొందామన్నా నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి ఆ పేరు నమోదు చేసుకున్నట్టుంటే వాళ్ళతో నేను సంభాషించడానికి అందులో పాల్గొనే ఏర్పాటు కూడా నేను చేయగలను. గురుగారు, అదేవిధంగా జాతకపరంగా వచ్చే ఎన్నో సమస్యలకు మనం ఏ గ్రహ దేవతలను పూజించాలి వాటి గురించి తెలియజేస్తా. తప్పకుండానమ్మా, మనకి చూస్తూనే ఉంటామమ్మా గ్రహాధిపత్యాన్ని చక్కగా కూడా ఈ యొక్క నవగ్రహాల వల్ల వచ్చు సకల ఇబ్బందుల్ని ఎవరైతే తొలగిస్తారయ్యా, రుద్రుడు నరుద్రో రుద్రమచ్చయేత్ రుద్రుని ఆరాధించినట్టుంటే అతి శీఘ్రంగా సమస్య తొలగిపోతూనే ఉంటుంది. ఏమండి జాతకంలో, ఎందుకంటే విశ్లేషణ చక్కగా కూడా జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు కానీ యోగ్యమైన వాళ్ళతో చక్కగా కూడా ఈ యొక్క పరిశీలన చేయించటం చాలా శుభప్రదం. ఇవాళ మామూలుగా కొన్ని కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళకి మామూలుగా ఇవి చేయించకపోతే నువ్వు ఇదైపోతావు లేదా ఇతరత్ర అయిపోతావు అని మామూలుగా ప్రతి ఒక్కరిని బెదరగొట్టవద్దు. దయచేసి నేను ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఎందుకంటే సాధన రూపంగా ఎటువంటి మొండి వ్యాధి అయినా ఎటువంటి మొండి ఈ యొక్క సమస్యలైనా కూడా దైవత్వ రూపంగా మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంది. అసలు దైవత్వం అందుకంటే ఒక్కొక్కళ్ళకి కూడా ఈ సమస్య పరిష్కారం అవ్వటానికి ఈ కాల్ తర్వాత మాట్లాడతారు. అలాగే గురుగారు, మరి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. పేరండి? నా పేరు నవీన్ మేడం. నవీన్ గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పు బాబు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నవీన్ అండి. గురుగారు, నేను ఇల్లు కడుతున్నాను గురుగారు. కొద్దిగా నెల నెల రోజులు అయింది, నెల 15 రోజులు అవుతుంది. ఇల్లు సక్రమంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు గురుగారు. మేస్త్రి మధ్యలో ముగ్గుపోసి వెళ్ళిపోయాడు, రావట్లేదు. మేస్త్రి గారు ముగ్గుపోసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నెల 15 రోజులు అయింది. గురువు ఇబ్బంది పెడుతున్నారు, కొద్దిగా అనుకున్న సకాలంలో పని పూర్తి చేయలేకపోతున్నాను, ఏమై ఉంటుందని ఫోన్ చేశాను గురుగారు. కళ్ళ చక్కగా శివాలయంలో 11 సార్లు ఏకాదశి రుద్రాభిషేకం 11 సోమవారాలు చేయించండి, స్వామి యొక్క అనుగ్రహంతో అతి శీఘ్రంగా కూడా అయిపోవటానికి అవకాశం ఉంది. గురువు గారు, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, కొంచెం క్లారిటీగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నెల్లూరు దగ్గర పల్లెటూరు మేడం. చెప్పండి. గురువు గారు, మకర లగ్నం, రమేష్ కుమార్. చెప్పండి, సమస్య ఏంటి, నక్షత్రం ఏంటి మీది? చెప్పండి, సమస్య ఏమిటి, ఇప్పుడు ఏం చేస్తుంటారు తమరు? మామూలుగా మెడికల్ ఫీల్డ్ తోని. ఒక పని చేయించండి, మీరు రేపటి నుంచి లేచి చక్కగా కూడా నృసింహ కవచాన్ని
నృసింహ కవచాన్ని రోజుకి 11 పర్యాయాలు ఒక 41 రోజులు చేయండి. అలాగే మీకు దగ్గర ఇటు సైడ్ అన్నారు కాబట్టి మన రాయలసీమ అన్నారు కాబట్టి ఒకసారి మీరు ఆలగడ్డ వెళ్ళి స్వామి యొక్క ఎందుకంటే ఆ యొక్క అహోబేల నరసింహుడిని చాలా విశేషంగా ప్రతి స్వాతి నక్షత్రానికి ఒకసారి దర్శనం చేసుకోండి. చక్కగా దంపతులతో వెళ్ళి స్వాతి నక్షత్రం రోజున నరసింహుడిని దర్శనం చేసుకోండి. అతి శీఘ్రంగా కూడా మీకు ఉన్న సకల ఉపద్రవాలు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఇతర ఇబ్బందులు అవ్వచ్చు, అన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం. గురువు గారు, ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. నాది అశ్విని నక్షత్రం. నా పేరు శ్రీనివాసరావు అండి. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు గట్టా ఉన్నాయి. కొన్ని ఎంత కష్టపడినా అక్కడ వరకు వస్తుంది, తేరటం లేదు. ఏం చేస్తుంటారు? పాల వ్యాపారం అండి. చక్కగా చిక్కటి పాలు అమ్మండి. పల్సరి పాలు అమ్మితే అదే అట్టగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు. ఓ పని చేయించండి, చక్కగా దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉన్నట్టుంటే ప్రతి మంగళవారం కూడా స్వామికి చక్కగా ఆవు పాలు మంచివి, మనం అమ్మే పాలు కాకుండా మంచి పాలు స్వామికి చక్కగా సేకరించి అభిషేకం చేయించండి. ఆర్థిక చికాకులు తొలగిపోతాయి. గురువు గారు, అదేవిధంగా విద్యలో రాణించాలంటే ఏ దేవుని ఆరాధించాలి? తప్పకుండా ముందర ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గ్రహాల ఉపద్రవాలు చూస్తే ఉంటాను తల్లి, కొన్ని కొన్ని ఇళ్లల్లో చాలా మంచి ఇదిలో ఉంటారు. ఎందుకంటే అనాగరికులుగా పిల్లలు పుడుతుంటారు తల్లి, అందులో వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయక లేదా ఇతరత్రా లేనిపోని ఇతి మానసిక బాధలు, వీళ్ళల్లో చూసినట్టుంటే ఏ గ్రహం వల్ల ఇది వస్తుందయ్యా? సూర్యుడి వల్ల రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే అనాగరికలుగా చూస్తే ఏ కనీసం వాళ్ళు మోగో కుంటో గుడ్డో ఏదో ఒక రకంగా బాధపడతాం. అంటే ఇంట్లో భార్య భర్త లేనిపోని సమస్యలు లేదా బిడ్డలు సమస్యలు, ఇవాళ అన్నీ ఉన్నవాడు కూడా లేనిపోని దౌర్భాగ్య వ్యవస్థకి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు చేసిన ఎప్పుడో పైకి వెళ్ళి మనం అక్కడ బాధలు పడి మళ్ళీ ఇంకో జీవితాన్ని ఎత్తామని కాదు, ఇప్పుడే పడుతున్నామన్నారు వీళ్ళు. వీళ్ళ బాధలు ఎక్కువగా కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం అవ్వటానికి ఎక్కువగా కూడా దైవత్వ సాధన, దైవత్వాన్ని ఎక్కువగా కూడా సూర్యుడికి సంబంధించి రుద్రుని ఆరాధన, పరమశివుని ఆరాధన. పరమశివుడికి ఎక్కువగా కూడా మీరు ఎంత సేవ చేయగలుగుతారా, సాయంత్రం గోధూళి అయిన తర్వాత దీపారాధన చేయండి. గోధూళి అయిన తర్వాత అలాగే గోధూళి సమయంలో చక్కగా కూడా మీరు శివదర్శనం చేసుకోండి. సకల ప్రాపంచిక కర్మలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా కూడా మీరు వీలున్నట్టుంటే ఎక్కువగా కూడా వీలుంటే శివ పంచాక్షిని ఎక్కువ పారాయణ చేయండి. ఇటువంటి రుగ్మతలు ఉన్నవాళ్ళు శివ పంచాక్షిని చేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా ఇది అవుతూనే ఉంటుంది. అలాగే ఇంకొకటి విషయం, బిడ్డలు పుట్టిన తర్వాత చనిపోతుంటారు గర్భస్థ దోషం లేదా ఇతరత్ర లేనిపోని చిన్న బిడ్డలు మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా కొంతవరకు తొలగటానికి ఈ కాల తర్వాత మాట్లాడదాం. అలాగే గురువు గారు, ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరండి? వరలక్ష్మి గారు. గురువు గారితో మాట్లాడండి. దేనికోసం అమ్మా? మాది 2 సంవత్సరాలు అయిందండి గురువు గారు గృహం నిర్మించుకొని సగంలో అయిపోయిందండి. దాని గురించి పూర్తి అయ్యేలాగా ఒక పని చేయించండి, లలితా సహస్రనామం చక్కటి ఆడబడుచులు పారాయణ చేస్తారు. ఆ లలితా సహస్రనామం ఆగిపోయిన ఇంటి దగ్గర కూర్చోబెట్టి లలితా సహస్రనామం పారాయణ చేయించండి. అలాగే మీ వేద పండితులు ఉన్నట్టుంటే పంచసూక్తాలతో చక్కగా కూడా హోమం చేయించండి. పంచసూక్తాలతో హోమం చేయిస్తారు, ఆ వేద పండితుల ద్వారా చేయించండి. అలాగే మీకు అరసవెల్లి దగ్గరే కాబట్టి స్వామి దర్శనం చేసుకోండి. గురువు గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? హైదరాబాద్ నుండి. అమ్మా పాప గురించి తెలుసుకుందాం. తప్పకుండా అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పాప పేరు బిందు అండి. ధనుసు రాశి మూల నక్షత్రాన ఉంటుంది. పాప మంచిగా చదువుతుంది, కొంచెం కోపం ఎక్కువ, రక్కువ మాట్లాడుతుంది, చెప్పినట్టు వినదు. ఏం చదువుతుంది? ఫార్మసీ థర్డ్ ఇయర్ అండి. చదువు బాగా చదువుతుంది మూల నక్షత్రం. ఒకసారి పని చేయండి అమ్మా, ఒక కేజీ బావు కందులు తీసుకుని 7 భాగాలు చేయండి.
చక్కగా కూడా ఒక భాగాన్ని రాత్రిపూట సోమవారం రాత్రిపూట నానబెట్టి మంగళవారం పొద్దున్నే చక్కగా నూనె వేసి వేయించి ఇంత బెల్లం ముక్క వేసి ఆవుకు పెట్టించి ఏర్పాటు చూడండి. చల్లారిన తర్వాత ఆవుకు పెట్టించండి. అతి శీఘ్రంగా ఆ బిడ్డకు ఉన్న సకల సమస్య కోపం దుర్వీర్యమవుతుంది. అలాగే ప్రతి మాస శివరాత్రికి శివుడికి అభిషేకం చేయించండి. ప్రతి మాస శివరాత్రి రోజున కూడా శివుడికి చక్కగా కూడా అభిషేకం చేయించండి. ఈ యొక్క కర్మలు ఎటువంటి కోపతాపాలు ఉన్నా కూడా తొలగిపోవటానికి అవకాశం. గురువు గారు కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? లింగంపల్లి గాడించండి, మా బాబు గురించి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. లింగంపల్లి నుంచి మాట్లాడుతూ, మా పాప శ్రావణ నక్షత్రం అండి. అమ్మా, మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం లేదు. అమ్మా, నక్షత్రం ఏంటమ్మా? అమ్మా, ఇది శ్రావణ నక్షత్రం అండి. అల్లుడు గారి పేరు? అల్లుడు గారి నక్షత్రం. ఆయన కూడా శ్రావణ నక్షత్రం, జమలయ్య. ఏం చేస్తుంటారు వీళ్ళు? కానిస్టేబుల్ అండి. ఆయన కానిస్టేబుల్ గారు. ఓ పని చేయించండి అమ్మా, మీరు విశేషంగా కూడా ఈ షష్ఠీదేవి కవచాన్ని రోజుకి 11 పర్యాయాలు అమ్మాయితో చేయించండి. అలాగే గర్భరక్షాంబికాదేవి స్తోత్రం ఉంది, ఎందుకంటే గర్భాన్ని రక్షించగలిగే తల్లి. మన తమిళనాడు ప్రాంతంలో ఉంది, అయినా ఇప్పుడు వెళ్తానికి మీకు కుదరకపోవచ్చు, నెట్లో ఉంది, లేదా నా యొక్క మామూలుగా 3వ పుస్తకంలో వేయటం జరిగింది. ఈ యొక్క మామూలుగా వీలున్నటువంటి గర్భరక్షాంబికాదేవి స్తోత్రం ఎక్కువ పారాయణ చేయించండి. పాపతో షష్ఠీదేవిని చేయించి, అలాగే 2 పడగలు నాగపడగలు రాగితో చేయించి, ఇట్లా ఉండేటట్టుగా చేయించి చక్కగా అభిషేకం. ప్రతిరోజు కూడా ఈ యొక్క మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి తలుచుకుని అభిషేకం చేయించండి పాపతో. 42వ రోజు ఏదైనా సరే దేవాలయంలో ఒక కూర గుమ్మడికాయ, ఒక కొబ్బరి బొండం, అలాగే గంధపు చెక్క, అలాగే మామూలుగా ఒక కేజంబావు కందులు, ఇవన్నీ ఒక మంచి వస్త్రం, ఎందుకంటే ఆయన కట్టుకునేటట్టుగా వస్త్రం, గుళ్ళో దానం ఇప్పించండి. స్వామి యొక్క అనుగ్రహంతో చక్కటి సంగతి కలుగుతుందని చెప్పి ఆశిద్దాం. గురువు గారు ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నిజామాబాద్ నుండి. పేరండి? పేరు హేమలత. పాప గురించి చూద్దామని. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. అదే పాప మ్యారేజ్ గురించి ప్రయోగామని. చెప్పండి సమస్య. ఏం చదువుతుంది అమ్మాయి? నక్షత్రం? అమ్మాయి 2 అయిపోయింది, చిత్త నక్షత్రం 4వ పాదము, తులారాశి. కొద్ది కోపం ఎక్కువ కదా? కోపం ఎక్కువనే ఉంటుంది. ఓ పని చేయించండి పాపతో, వీలుంటే పార్వతీ కళ్యాణం రోజు చేయించండి, చదివించండి. పుస్తకం దొరుకుతుంది, పాపతో చదివించండి. ఒక 41 పారాయణలు చేయించండి. అలాగే వీలు గనక ఉన్నట్టుంటే దగ్గరలో ఎక్కడన్నా శివాలయం ఉన్నట్టుంటే నాగబంధనం ఉంటుంది శివాలయంలో, లేదా రావి చెట్టు కింద ఎక్కడన్నా ప్రతిష్ఠ చేసి ఉండాలి. ఆ నాగబంధనానికి చక్కగా కూడా గంధంతో అభిషేకం చేయించండి. గంధం పన్నీరుతో అభిషేకం చేయించండి. చేసి వీలుంటే ఒక గ్లాసులు పాలు నివేదన పెట్టి పాపతో తాగించి ఏర్పాటు చూడండి. అతి శీఘ్రంగా కూడా వివాహం అయిపోవటానికి అవకాశం. గురువు గారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మేము కామరెడ్డి నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నా పేరు శివప్రసాద్. ఓకే శివ గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. నక్షత్రం. శ్రవణ నక్షత్రం. చెప్పండి సమస్య ఏమిటి సార్? నేను ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు సార్. ఉద్యోగం రావట్లేదు. మీరు ఒక పని చేయండి, చక్కగా కూడా కాలభైరవ అష్టకాన్ని రోజు పారాయణ చేయండి. అలాగే విశేషంగా కూడా మీ యొక్క వేద పండితులు ఉన్నట్టుంటే ఉద్యోగ పాశుపత హోమం చేస్తారు, రేపు చేయించండి. ఉద్యోగ పాశుపత హోమం మీ వేద పండితుల ద్వారా రేపు అష్టమి, కాలభైరవ అష్టమి, అలాగే మీకు రేపు చేయించండి. ఎవరన్నా వేద పండితులు ఉన్నట్టుంటే వారి ద్వారా చేయించండి, స్థిరమైన ఉద్యోగం పొందుతారు. గురువు గారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మా సుత్తూరు నుంచి అమ్మా. మీ పేరండి? నమస్తే అమ్మా. మీ టీవీ చూస్తూ మాట్లాడకండి. నమస్తే అనుకుంటే మన సమస్య సరిపోతుంది. చెప్పమ్మా సమస్య ఏమిటి? బాబు గురించి అడుగుదామని. చెప్పండి సమస్య ఏమిటి? సమస్య ఏమిటి? బాబు వివాహం గురించి అడుగుదామని. నక్షత్రం. నక్షత్రం. నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బాబు సాఫ్ట్వేర్. ఎక్కడ చేస్తున్నారు? బెంగళూరు. మీరు ఒక పని చేయించండి, మీ వేద పండితులు ఉన్నట్టుంటే కన్యాపాశుపత హోమం చేయించండి, అలాగే కుంభ వివాహం చేయించండి. అతి శీఘ్రంగా కూడా వివాహం అవ్వటానికి అవకాశం ఉంది.
గురుగారు అలాగే మీ పీఠం ఆధ్వర్యంలో లభించే అద్భుత వస్తువులు అమ్మా, ఇది చెప్పుకునే ముందర వస్తువులు గురించి చెప్పుకునే ముందర మధ్యలో ఇందాక ఆపేశాం. తర్వాత ఎందుకంటే విశేషంగా కూడా నేను ఎందుకంటే చెప్పగలిగేది ప్రతి ఒక్కరిళ్లలో ఏదో ఒక మానసిక స్థితి వాళ్ళల్లో వాళ్ళే దైనందినంగా అంటే కుంటి మామూలు గుడ్డి లేదా ఇతరత్ర మోగ ఇటువంటి యొక్క ప్రాపం దీంతో సమస్యల్లో బాధపడుతున్నారు. అసలు ఈ బాధలకి కారణం ఎవరయ్యా? ఎందుకంటే కొంతవరకు కూడా చేసుకునే అవరోధం కలుగుతుంది, అలాగే కొంతమంది చెవంతా చీవు కారిపోతుంటుంది. ఇది కొంతవరకు కూడా ఈ సుబ్రహ్మణ్య దోషం సర్పదోషం అంటానికి అవకాశం ఉంది. అంటే సర్పదోషం ఎవరి వల్ల ఏర్పడుతుందయ్యా? కుజుడి వల్ల ఏర్పడటానికి అవకాశం ఉంది, లేదా ఇతరత్రా లేనిపోని యొక్క సమస్యలు ప్రాపంచిక కర్మలు లేనిపోని సమస్యలు దారేపోయే తలనొప్పులు కోర్టు కేసులు కానీ లేదా పోలీస్ కేసులు కానీ లేదా ఇతరత్రా లేనిపోని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మీరు ప్రత్యక్షంగా కూడా పొద్దున పూట లేవండి, పొద్దున్నే లేవండి, పొద్దున్నే లేచి మీ కాలకృత్యాలు తీసుకుని చక్కగా కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ లేదా బగలాముఖి కవచాన్ని కానీ లేదా బగలాముఖి హృదయాన్ని కానీ లేదా వీలుంటే ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని కానీ, ఆంజనేయ స్వామి కూడా కుజుడిని అనుస్తాడు. ఈ యొక్క విశేషంగా కూడా చూస్తూనే ఉంటాం. ఏమండి కొంతవరకు కూడా లేనిపోని ఎరుపు చూస్తున్నాం, కాళ్ళకు దెబ్బలు తగలా లేకపోతే ఎక్కువగా కూడా మీరు చక్కగా రోజు నిత్యం పారాయణ చేయండి. నేను చెప్పింది బగలాముఖి కవచం కానీ లేదా బగలాముఖి హృదయం కానీ ఇవన్నీ పారాయణ చేసినట్టుంటే ఈ యొక్క సమస్యలు నిర్వీర్యం అయిపోతున్నాయి ఉంటాయి. అలాగే ఈ సమస్యలన్నిటికీ కూడా మూల కారణం ఈ యొక్క పితృశాపాలు కొన్ని ఉంటాయి. ఎక్కువగా మీకు పితృశాపాలు ఉన్నాయి అనుకున్నట్టుంటే స్వధాదేవి ఆరాధన చేయండి. స్వధాదేవిని ఆరాధన చేసి త్రిపండి శ్రాద్ధం చేయించండి. త్రిపండి శ్రాద్ధం అంటే ఖర్చు అయిపోతుందో చెప్పారని కాదు, మనకి వెళ్ళి శ్రీశైలంలో ఆ గంగా ఆ కృష్ణ ఒడ్డున చేస్తారు. త్రిపండి శ్రాద్ధాన్ని చక్కగా కూడా శ్రద్ధాభక్తులతో చేయండి. కొంతమంది మామూలుగా కోరికలు తీరకుండా మీ బంధువుల్లో చనిపోతుంటారు, లేదా చిన్నవాళ్ళు పోతుంటారు, లేదా వీళ్ళకి ఎందుకంటే కొంతవరకు ఆ పోయిన రెండు రోజులే మీరు తరుస్తారు, వాటి వల్ల కూడా కొన్ని శాపాలు మనకు రావడానికి అవకాశం ఉంది, అంగవికలుగా అవడానికి అవకాశం. దీన్ని చెయ్యండి, దీన్ని చేసినట్టు చక్కటి ఫలితం మీకు వస్తుంది. గురువు గారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గౌతమి, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. గురువు నమస్తే అమ్మా, చెప్పండి. మాకు గృహయోగం ఉందా, మరి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. మరి చెప్పలేదు, ఏం లేదు, ఇల్లు కట్టేస్తానంటే డబ్బులు ఉంటే రేపు పొద్దున కట్టేయచ్చు కదమ్మా, అలా వద్దు. అద్భుత దీపం, లోన్ కోసం పెట్టుకున్నాం గురుగారు. మరి లోన్ రావాలగా, ఇల్లు కట్టే యోగం ఉందా లేదా అండి? ఇల్లు లోన్ పెట్టేసావు, ఇల్లు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. పిల్లలు పెట్టండి, పిల్లలు నన్ను అడుగుతుంటే నేనేం చెప్పను రమ్మ గారి తల్లి, ఆర్థిక ఇబ్బందులు అన్నావు, ఇల్లు కట్టాలన్నావు. ఏమా ఒకసారి వీలున్నట్టుంటే మీకు దగ్గరలో ఎందుకంటే మాహోర్ క్షేత్రం ఉంది, రేణుక ఎల్లమ్మ, చక్కగా అభ్యర్థి ఒక్కసారి వెళ్ళరండి. మీ కోరికలన్నీ కూడా తీర్చగలిగిన తల్లి, ఎందుకంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం దంపతులు ఇద్దరు వెళ్ళిరండి. వీలుంటే ఒక్కరోజు నిద్ర చేయండి అక్కడ, మీకు చక్కగా కూడా అమ్మవారి సూచన ప్రాయంగా మీకు తెలియడానికి అవకాశం ఉంది. గురువు గారు కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో నమస్తే అండి. ఫోన్ చేశానండి. ఇది ధర్మ సందేహాలు కాదమ్మా, ఇది ఆనంద సిద్ధి అనే కార్యక్రమం, ధర్మ సందేహాలు కాదు. మీరు ఎవరికి చేశారో చూడండి. ఓకే గురువు గారు, మరి అలాగే మీ పీఠ మాధ్వర్యంలో లభించే వస్తువులు గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా, 8 అద్భుత వస్తువులు తల్లి, చాలా అద్భుతం. ఎందుకంటే ఈ మేరు శ్రీచక్ర మేరు, ఎందుకంటే కూర్మాసనం మీద శ్రీచక్ర మేరు, అలాగే మామూలుగా విశేషంగా కూడా చూసినట్టుంటే ఇందులో మామూలుగా లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క విగ్రహం, అలాగే మేధాదక్షిణామూర్తి డాలరు, బగలాముఖి డాలరు, అలాగే లక్ష్మీ యొక్క రూపు, ఈ మామూలు ఇవి కాకుండా కూడా 5 యంత్రాలు. 5 యంత్రాలు అంటే లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేరం, వాస్తు, బగలాముఖి, నరఘోష సంబంధించిన 5 యంత్రాలు. అలాగే ఒక రామబాణం చూస్తూనే ఉంటాం, అక్షయం లేని పాత్ర, అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా మనకి నా పీఠంలో ఒక 15 వస్తువులతో ఒక ప్యాక్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి మోతీ శంఖు అనేటప్పటికీ వాస్తు ఎటువంటి దోషాలున్నా కూడా అణచగలిగేది మోతీ శంఖు, అది కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి హతాజుడి కస్తూరికాయ,
అలాగే అద్భుతమైన చెక్కిన యంత్రాలు జపం ధారపోసి ఇవ్వటం జరుగుతుంది. ఇదే జప మామూలుగా ఏదో యంత్రం ఇచ్చేసి బజార్లను తెచ్చేసి ఇవ్వటం కాదు. మీకు చెక్కి తెల్లవారుజామున చక్కటి శిల్పులు నా దగ్గర ఉన్నారు, వారు చెక్కి జపం ధారపోసింది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటివన్నీ నా దగ్గర పీఠంలో లభిస్తే వివరాలకు నన్ను సంప్రదించవచ్చు. రేపు చాలా అద్భుతం, ఎందుకంటే కాలభైరవ అష్టమి, అలాగే శనివారం. మీ యొక్క సమస్య ఏదున్నా రేపు పొద్దున పాల్గొనే వాళ్ళకి చక్కటి పరిష్కారం నేను ఇవ్వగలను. గురువు గారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, మీ పేరండి? మా బాబు పేరు అవినాష్ అండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మీ సమస్య అంటే చెప్పండి గురువు గారికి. చెప్పమ్మా. మా బాబు పేరు అవినాష్ అండి. నక్షత్రం విశాఖ నక్షత్రం రెండో పాదం అండి. మా ఉద్యోగం పెళ్లి గురించి అడుగుదాము. ముందర ఉద్యోగం కావాలా పెళ్లి కావాలా? అది లేక కాలేజ్ ఉన్నాడండి, పెళ్ళన్నా చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళన్నా చేస్తే రేపు పొద్దున పిల్లల్ని పోషించండి. ఎవరు పోషిస్తారమ్మా? చిన్న ఆడపిల్లలు తెలుగ్గా లేరు కదా నాకు. ముందర ఉద్యోగం సంపాదించమని తర్వాత పెళ్లి చేద్దు కానీ. అలాగే గురువు గారు, నెక్స్ట్ మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? విజయవాడ దగ్గర ఉందండి. పేరండి? పార్వతి అండి. పార్వతి గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా బాబు పేరు శ్రీహర్ష అండి. బాబు భవిష్యత్ ఎలా ఉంటుంది? ఎలా ఉంది పరిస్థితి? ఏం కావాలి మీకు? బాబు ఇంట్లో నేను అదే ఇంట్లో ఫస్ట్ చదివి మానేసే ఆపేసాడండి. ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది? లైఫ్ ఎట్లా ఉంటుంది నేను చెప్పనమ్మా. మీ బాబు జాతకం లేదు. మా బాబు లైఫ్ ఎట్లా ఉంటుందంటే నేనేం చెప్తాను తల్లి? జాతకం లేకుండా విశ్లేషణ చేయకుండా ఏం చెప్పను ఏం తల్లి? గురువు గారు అంటే మిమ్మల్ని కలవడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదండి, వచ్చేప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తో సహా అమ్మా జాతకం విశ్లేషణ కావాలమ్మా. ఇప్పుడు చేశారు, మా అబ్బాయి భవిష్యత్ అట్టా ఉన్నాడు, మా అబ్బాయి ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ చదివి ఆపేసి ఇంట్లోనే ఉంటున్నాడని చెప్తుంది. దానికి సమాధానం ఆవిడకి ఏం చెప్పగలమ్మా చెప్పండి. అలాగే నేను ఒక్కటే చెప్తున్నా, జాతక విశ్లేషణ చేస్తే గానీ ఎవరికి కూడా వారి చిన్న సమస్యలుంటే నా యొక్క హిందూ ధర్మం ద్వారా చిన్న చిన్న సమస్యలుంటే నేను తెలియజేయగలను. అంతేగాని మీకేనే సమయం తీసుకోవాలంటే నాకు 10 మంది నాకు కావాల్సిన వాళ్ళు, అందరూ కావాల్సిన వ్యక్తులే. మీరు అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా నా పీఠానికి వచ్చి మీ యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం. గురువు గారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి మ్యారేజ్ గురించి అండి. నక్షత్రం? మకా నక్షత్రం. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అమ్మాయి? సాఫ్ట్వేర్ అండి. ఒక పని చేయమ్మా, మన భద్రకాళి దేవాలయం ఉంది కదా, వరంగల్లో భద్రకాళి అమ్మవారు ఉంది కదమ్మా. సువర్ణ గారు వింటున్నారా? అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారం రాహుకాలంలో 1 41 ప్రదక్షిణ చేయించండి. ఆ సమయంలో ఆ దేవాలయ అర్చకుల ద్వారా మన ఖడ్గమాల దేవీ ఖడ్గమాల స్తోత్రంతో చక్కగా కూడా కుంకుమార్చన చేయించి అమ్మవారికి చిత్రాన్నం పులిహార నివేదన పెట్టించండి. చక్కగా కూడా అతి శీఘ్రంగా వివాహం అవుతుంది. గురువు గారు ఇంకో కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు గీత అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు, నా పేరు గీత, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు తల్లి. మాకొకరు డబ్బు తీసుకున్నారు, మాకు తెలిసిన వాళ్ళు తిప్పి ఇవ్వడం లేదు. మీరు వద్దు చెప్పారు కదా, ఎల్లో గుడ్డలో పుస్తికాయలు పెట్టి కష్టమాల చేయమన్నారు. చేశాం కానీ గురువు గారు ఫలితం దక్కలేదు. గురువు గారు మీరు నన్ను అడగలేదు కదరా తల్లి, అడిగావా? ఎవరికో చెప్పింది, మనం చేయటం కాదు కదా. మీరు వీలుంటే కార్తవీర్యార్జున హోమం చేయించండి. మీ యొక్క వేద పండితుల ద్వారా కార్తవీర్యార్జున సంపుటీకరణతో వనదుర్గ హోమం చేయించండి. అతి శీఘ్రంగా సమస్య పరిష్కారం ఉండడానికి అవకాశం ఉంది. గురువు గారు అదే విధంగా స్థిరమైన ఉద్యోగం ఉండాలంటే ఏ దేవత ఆరాధన చేయాలి? చూస్తూనే ఉన్నామమ్మా, ఇవాళ ఉద్యోగం ఉండదు పెళ్ళిళ్ళు, ఎందుకంటే రేపు పొద్దునుంచి ఆ భార్యలు ఏదో మనకు తప్పుగా ఆడబిడ్డలు ఇవాళ సుఖంగా చక్కగా ఉన్నారు. వాళ్ళని లేనిపోయిన ఇబ్బందులు కాదు, ఎందుకంటే వివాహం కాక బాధపడతాం, వివాహం అయిన తర్వాత బాధపడతాం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. స్థిరమైన ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది చెయ్యండి. మీకు స్థిరమైన ఉద్యోగం వచ్చి తీరుతుంది. అంతేగాని మీరు ఏదో చెప్పేశాడని నామకహా చేయటం కాదు, మీ అంతటా మీరు చేయటానికి ప్రయత్నం. ఇది ఎలా చెయ్యాలి?
చక్కగా కూడా దశాంగులం పౌడర్ దొరుకుతుంది షాపుల్లో. దశాంగులం పౌడరు చాలా అద్భుతంగా దొరుకుతుంది. అలాగే ఈ దశాంగులం పౌడర్ని నీళ్ళల్లో వేసి స్నానం చేయండి. ప్రతిరోజు కూడా నీళ్ళల్లో వేసి స్నానం చేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా ఉద్యోగ ప్రాప్తి అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ ఈ మూడు కూడా పౌడర్గా చేయండి. చేసి మామూలుగా సాంబ్రాణి ఒక దొరుకుతుంది, సాంబ్రాణితో పొగ వేసి అక్కడ తులసికోట పక్కన కూర్చుని సాంబ్రాణితో పొగ వేసి ఓం గం వం వక్రతుండాయ నమః, ఓం గం వం వక్రతుండాయ నమః ఇదే నామం చేయండి. చక్కగా స్థిరమైన ఉద్యోగం రావడానికి అవకాశం. గురువు గారు నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడతామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? పాలకొండ అండి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ అండి. మీ పేరండి? నా పేరు పద్మజ అండి. పద్మజ గారు, గురువు గారితో మాట్లాడారు. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్కారం. నా వారి పేరు శ్రీనివాస్ కుమార్ అండి, అశ్విని నక్షత్రం. అసలు జాబ్ చేస్తున్నారు ఆర్టీసీలోనే మెకానిక్, బిజినెస్ అంటూ బిజినెస్ చేసి చాలా లాస్ చేస్తారండి మొత్తం. అసలు బాగోలేదండి, అసలు అప్పులు అయిపోయాను. బాబు కూడా కనిష్ట నక్షత్రం, చదువు ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశాడండి సగంలో, చెప్పిన మాట వినట్లేదు. అసలు పాపకి పెళ్ళికుందండి, పూర్వభద్ర నక్షత్రం పాపది. పనిచేయించండమ్మా. మీ యొక్క వేద పండితులు ఎవరన్నా ఉన్నట్టుంటే అరుణ పారాయణ అంటే సూర్య నమస్కారాలు చేస్తారు అని అరసవిల్లో చేస్తారనుకోండి, అలాగే అరుణ పారాయణ చేయించండి. అలాగే మీకు కొంతవరకు కూడా వీలున్నట్టుంటే రుణ విమోచక పాశుపత రుద్రహోమం, రుణ విమోచక పాశుపత రుద్రహోమం ఇవి చక్కగా కూడా మీ వేద పండితుల ద్వారా చేయించండి. ఉంటికి పట్టిన ఆ యొక్క చికాకులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఈ పనిచేయండి. గురువు గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. అదేవిధంగా గురువు గారి ఆధ్వర్యంలో జరిగే హోమాల్లో మీరు పాల్గొనాలనుకున్నట్లయితే గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువు గారి అపాయింట్మెంట్ కొరకు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆనంద సిద్ధి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.